अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह। प्रिय वीक्षकुलारा, सूरतुल फातिहा सौरभालु अन्न ई कार्यक्रमंलोकी मी अंदरिनी इस्लामीय पद्धतिलो आह्वानिस्तुन्नामु। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातु। नेटि मन अंशं नरक विशेषालु। अल्लाह सुब्हानहु व तआला खुरान लो ई विधंगा सेलविस्तुन्नाडु, अऊजु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال لهم خزنتها ألم يأتكم رسل منكم يتلون عليكم آيات ربكم وينذرونكم لقاء يومكم هذا قالوا بلى। أبيمانا متطلع नरक वासुल्नि दैव धिक्कारुल्नि अविश्वासुल्नि नरकं वैपुनकु तोलुकेल्लडं जरुगुतुंदि। बृंदालु बृंदालुगा अला వారిని బృందాలు బృందాలుగా తోలుకెళ్ళక ముందు వారి నేర నిర్ధారణ రుజువు కూడా చెయ్యబడుతుంది। అదే మహ్షర్ మైదానం। మహ్షర్ మైదానంలో ప్రతి ఒక్కరు బిక్కుబిక్కుమని ఉంటారు। ప్రవక్తలు సైతం భయకంపితులై ఉంటారు। అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒక దాసునికి వ్యవధి కల్పిస్తాడు। ఆ వ్యవధి ఏమిటంటే, నిన్ను స్వర్గంలో తీసుకెళ్ళగలిగే యొక్క పుణ్యాలని నువ్వు ఎలాగైనా సంపాదించి తీసుకురా అని। మంచి అవకాశం దొరికింది గనుక ప్రయత్నిద్దామని ఆ దాసుడు తన్ను ఎంతో అల్లారు ముద్దుగా కని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాడు। ఓ జననీ జనకుల్లారా, నేనే లోకమని మీరు బతికారు, నా కోసం మీ జీవితాన్ని మీరు త్యాగం చేశారు, నేను కూడా మిమ్మల్ని ఒక మంచి కుమారునిగానే సేవ చేసుకున్నాను, ఈరోజు నాకు ఆపద వచ్చి పడింది, నాకు కొన్ని పుణ్యాల అవసరం ఏర్పడింది, ఆ పుణ్యాల కొరతకి కారణం మీరు, నాకు బాగా గుర్తు ఆ రోజు జుమా ప్రసంగంలో తౌహీద్ మరియు షిర్క్ సంబంధించిన బ్రహ్మాండమైన ప్రసంగాన్ని నేను విని ఉత్తేజితున్నై అప్పటి వరకు ఏ షిర్క్ అడుసునైతే నేను తొక్కుతూ జీవించాను, ఏ బిదాత్కైతే నేను పాల్పడుతూ శాసించాను, ఏ దర్గా దుర్గాల దగ్గరకైతే నేను వెళ్ళేవాడనో వాటన్నిటినీ నేను పరిత్యజించేస్తాను అని ప్రతిన కూడా బోనేశాను। కానీ తీరా ఇంటికి వచ్చిన తర్వాత, ఇది మా వంశ ఆచారం అంటూ, మా వంశ గౌరవం అంటూ, మా వంశ పరంపర అంటూ నా కళ్ళకు మీరు బీడులు వేశారు। పుణ్య మార్గాన నడవాల్సిన నన్ను పాప పంకిలములో మళ్ళీ మీరు నట్టేశారు। దాని మూలంగానే ఈరోజు నాకు పుణ్యాల కొరత ఏర్పడింది,
దయవుంచి మీరు నాకు కొన్ని పుణ్యాలు ప్రసాదించాలి అని ప్రాధేయపడినప్పుడు తల్లిదండ్రులు అంటారు, బాబు మమ్మల్ని క్షమించు, ఇప్పటి వరకు మాలక్కే తేలలేదు, సరే రక్తం పంచుకు పుట్టిన సోదరుడు ఉన్నాడు కదా, సోదరి ఉంది కదా అని వారి వద్దకు వెళతారు, వారి ముందర ప్రాధేయపడతాడు. ఒరే చిట్టి, నా గారాల పట్టి నాకెంతో ఇష్టమైన ఓ చెల్లి, మీకోసము మీ బంగారు భవిష్యత్తు కోసము నేను రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేశాను, రెక్కాడితే గాని డొక్కాడని యొక్క మా వంశ కుటుంబ స్థితిని గొప్పగా నేను మార్చగలిగాను, మీకోసం మీ బంగారు భవిష్యత్తు కోసం లంచం తీసుకోవడం తప్పని తెలిసి కూడా తీసుకున్నాను, అబద్ధం ఆడడం తప్పని కూడా ఆడాను, అవినీతికి పాల్పడ్డాను, అక్రమాలకి ఒడిగట్టాను, ఇదంతా నేను నా కోసం చేసుకున్నది కాదు మీకోసం చేశాను, మీ బంగారు భవిష్యత్తు కోసం చేశాను, మీకు తెలియదు ఏముంది ఎన్ని గొప్ప గొప్ప యొక్క విషయాలు నేను మీకు ప్రసాదించాను, ఎన్ని కానుకలు మీకు ఇచ్చాను నేను. ఈరోజు నాకు ఆపద వచ్చి ఉంది, పుణ్యాల కొరత ఏర్పడింది, కొన్ని పుణ్యాలు మీరు ఇవ్వగలరా అని అడిగితే వారిద్దరూ కూడా మన్నించు, మా లెక్క ఇంకా తేలలేదు అనిస్తారు. తర్వాత ఆ దాసుడు, సరే అర్ధాంగి ఉంది కదా వెళదాం, తనలోని సగం వెళ్ళి ఓ ప్రాణేశ్వరి నేను నిన్ను ఎంతలా ప్రేమించాను, ఎంతలా అభిమానించాను, ఎంతలా నిన్ను మంచిగా చూసుకున్నాను నీకు బాగా తెలుసు, నీ ఒంటి నిండా నగలు ఉండాలని, నీ ఇంటి నిండా ప్రపంచపు బ్రాండ్లన్నీ నిండాలి అని నేను చేయరాని నేరాలు లేవు, ఎందరినో మోసగించాను, ఎందరి కొంపలు నేను కూల్చాను, ఎందరో కడుపు యొక్క శోకాన్ని నేను మిగిల్చాను, ఇవన్నీ నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని నేను చేశాను, కనుక ఈరోజు నాడు నేను చేసిన ఆ నిర్వాకాల కారణంగా ఈరోజు నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను, కొన్ని పుణ్యాల అవసరం ఏర్పడింది, కొన్ని పుణ్యాలు ప్రసాదించవు అంటే. ఆమె అంటుంది, ఓ ప్రాణనాథ నన్ను మన్నించండి, నా లెక్క ఇంకా తేలలేదు, సరే నేను ఎంతో అల్లారు ముద్దుగా కని పెంచి పెద్ద చేసిన నా యొక్క ముద్దుల కొడుకు ఉన్నాడు కదా, తను కాదనడు, వెళతాడు, వెళ్ళి ఒరే చిట్టి నీకోసం నేను ఎంత కష్టపడ్డానురా, చెయ్యరాని పనులన్నీ చేశాను, న్యాయం చేసే స్థాయిలో నేను ఉండి కూడా, చెడుని ఆపగలిగే యొక్క హోదాలో నేను ఉండి కూడా నీ బంగారు భవిష్యత్తు కోసం అన్యాయానికి ఒత్తాసు పలికాను, చెడు కొమ్ము కాశాను, నాడు నేను చేసిన ఆ నిర్వాకమే నేడు నన్ను పట్టి పీడుస్తోంది, కొన్ని పుణ్యాల కొరత ఉంది, దయచేసి కొన్ని పుణ్యాలు ప్రసాదించవు అంటే అతను అంటాడు, నాన్న నన్ను క్షమించండి, నా లెక్క ఇంకా తేలలేదు. ఆ దాసునికి ప్రాపంచిక యథార్థమనేది కళ్లకు కట్టినట్టు అక్కడ అర్థమవుతుంది,
ثم لترونها عين اليقين. ప్రపంచమంతే ఇంతి. యౌమ లా యన్ఫఉ మాలున్ వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీమ్. ఆనాడు మనం ఎంతో ఇష్టంగా అమర్చి లెక్కించి మరీ పోగు చేసి పెట్టుకున్న సంపద ఏ విధంగానూ పనికిరాదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న సంతానం పనికిరాదు. నిష్కల్మషమైన హృదయం ఎవరికైతే ఉంటుందో అదే వారికి పనికి వస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రపంచ యథార్థం అతనికి అర్థమైన తర్వాత తన నేరం అనేది అతనికి తెలిసిన మీదట యవద్దుల్ ముజ్రిమ్ లౌ యఫ్తది మిన్ ఆదాబి యౌమి ఇదిమ్ బిబని వసాహిబతిహి వాఖి వఫసీలతిహి లతి తువి వమన్ ఫిల్ అర్ది జమి అన్సుమ్మంజి ఫఇదా జాఅతి సాఖ యౌమ యఫిర్రుల్ మరు మిన్ అఖి వఉమ్మిహి వఅబి వసాహిబతిహి వబనిహి లికుల్లి మ్రిఇమ్ మిన్హుమ్ యౌమ ఇదిన్ షానున్. అభయంకర ఘడియ, అభయంకర కేక సంభవించినప్పుడు మనిషి తన సోదరు నుండి కూడా పాడిపోతాడు, తన తల్లి తండ్రుల నుండి కూడా పాడిపోతాడు, తన యొక్క సతీమణి సంతానం నుండి కూడా పాడిపోతాడు. ఆ రోజున ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క వ్యవహారమై వారు విలీనమై ఉంటారు. వేరే వారి గురించి ఆలోచించే వ్యవధి సమయం తీరిక వారికి ఉండనే ఉండదు. కనుక ఇది యథార్థమని గ్రహించిన మీదట నేరస్తుడు ఏం తలుస్తాడు అంటే యౌమ యవద్దుల్ ముజ్రిము లౌ యఫ్తది మిన్ అదాబి యౌమి ఇదిం బిబని. పణంగా కొడుకుని పెట్టి, పణంగా భార్యను పెట్టి, పణంగా తల్లిదండ్రులను పెట్టి, పణంగా పరిచయస్తులను పెట్టి, పణంగా స్నేహితులను పెట్టి, ప్రపంచంలో ఉన్న మన్ ఫిల్ అర్ది జమీ అని అందరినీ పణంగా పెట్టేసి తానొక్కడు మాత్రమే నరకాగ్ని నుండి కాపాడబడాలని కోరుకుంటాడు. మరి అతని ఆశ నెరవేరుతుందా? కాదు. ప్రపంచం కాదు కదా అది, అది పరలోకం, అది అల్లాహ్ న్యాయస్థానం. కల్లా, ఇది ఎప్పటికీ జరగని విషయం. మనిషి గుర్తుకు చేసుకుంటాడు, యోమ యతదక్కరుల్ ఇన్సాను మాసా వబుర్రిజతిల్ జహీము లిమన్ యరా. తాను ఏ ఏ కృషి సలిపాడో, ఎలాంటి కష్టపడ్డాడో అన్నిటిని మనిషి గుర్తు చేసుకుంటాడు. నరకాగ్ని అతని ముందర తీసుకురావడం జరుగుతుంది. నరకాగ్ని తీసుకురావడం జరుగుతుంది. 70 జీనులతోటి నరకాగ్ని పగ్గాలతోటి లాక్కు రావడం, ప్రతి పగ్గాన్ని 70,000 మంది దైవదూతలు పట్టి లాగుతుంటారు. మరి ఆ నరకాగ్ని ఎంత భయంకరంగా ఉంటుంది. యోమైదిన్ యతదక్కరుల్ ఇన్సాను అన్నా లహు దిక్రా. ఆ రోజు అన్నీ గుర్తు చేసుకుంటాడు. అయితే గుర్తు చేసుకునే పశ్చాత్తాపం చెందే సమయం కాదు అది. యకూలు యా లైతని ఖద్దంతు లి హయాతి ఫయౌమైదిన్ లా యుఅద్దిబు అదాబహు అహద్ వలా యూసిఖు వతాఖు. అయ్యో, నా పాడుగాను నేను ఈ రోజు కోసం ప్రాపంచిక జీవితంలోనే మంచి చేసి పంపించుకుని ఉంటే ఎంత బాగుండు అని కుమిలి కుమిలి ఏడుస్తాడు. ويقول الكافر يا ليتني كنت ترابا. దైవ ద్రోహి అవిశ్వాసి ఆనాడు, అయ్యో నేను మనిషి కాకుండా మట్టినే ఉంటే ఎంత బాగుండు అని కృంగిపోతాడు. అవును, మహ్షర్ మైదానం లెక్క తీసుకోబడుతుంది. ప్రతి దానికి అతను లెక్క ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలి. ఇంకా ఎవరి కర్మల పత్రమైతే వారి ఎడమహస్తంలో ఇవ్వడం జరుగుతుందో. ఫయకూలు యా లైతని లం ఊత కితాబియా వలం అద్రి మా హిసాబియా మా అగునా అన్నీ మాలియా హలక అన్నీ సుల్తానియా ఖుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు
ثم في سلسلة ذرعها 70 ذراعا فاسلكوا إنه كان لا يؤمن بالله العظيم ولا يحض على طعام المسكين فليس له اليوم هاهنا حميم ولا طعام إلا من غسلين لا يأكله إلا الخاطئ. الله كبر. يوري كرمال بطرم واري أدب حستم لك يبدا جرغو تندو అతను వాపోతాడు. యాలైతది లం ఊత కితాబియా, ఈ కర్మల పత్రం నాకు ఇవ్వబడి ఉండకపోతే ఎంత బాగుండు. యాలైత హకానతిల్ ఖాదియా, ఆ మరణమే చివరి మరణమై ఉంటే ఎంత బాగుండు. మా అగ్న అన్ని మాలియా, నా ధనం నాకు ఏ విధంగాను పనికి రాలేదు. హలక అన్ని సుల్తానియా, నా సామ్రాజ్యం గాని నా వైభవం గాని నా మంది మార్బలం గాని నా శక్తి గాని నా సంపద గాని అన్ని నాశనమైపోయాయి. ఇప్పుడు నేనేం జిగ్గాను? అల్లాహ్ అంటారు, హుదు, పట్టుకోండి అతన్ని, బంధించండి. 70 గజాల సంకెళ్లతోటి అతన్ని బంధించి నరకాగ్ని తీసుకెళ్లి పడేయండి. అతనికి నరకాగ్నియే పరుపు, అతనికి నరకాగ్నియే దుప్పటి, నరకాగ్నియే అతనికి ఆహారం. తాగాలి అంటే, దాహం తీర్చుకోవాలి అంటే సలసల కాగే నీరు మరియు గాయాల తోడు ఏదైతే చీము రక్తం అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది నేరస్తులకు ఇవ్వబడే ఆహారం. ముళ్లతో కూడిన ఫలాలు అతనికి ఆహారంగా ఇవ్వబడతాయి. ఆహారం ఎంత ఆ యొక్క భయంకరంగా ఉంటుంది అంటే ఆ ఆకలిని అతను భరించలేడు. ఎందుకంటే అంత భయంకరమైన ఆకలి కూడా ఉంటుంది. ఆ యొక్క ఆహారం అంత భయంకరంగా జుగుప్సాకరంగా కనిపిస్తున్నప్పటికీ ఆకలిని భరించలేక ఆ ఫలాన్ని, ముళ్ళ ఫలాన్ని అతను నోట్లో వేసుకుంటాడు. అయితే అది దిగదు, ఇరుక్కుపోతుంది గొంతులో. మరి దాన్ని గొంతు నుండి దింపడానికి నీళ్లు అడుగుతాడు. సలసల కాగే నీళ్లు అతనికి ఇవ్వడం జరుగుతాయి. ఆ నీళ్లు తాగగానే కడుపులో ఉన్న ఎగలి ఫిల్ బుతున్ కగలి హమీ, మొత్తం ప్రేగులు ఉడికిపోతాయి. నరకాగ్నిలో అతని పడేసిన మీదట కుల్లమా నజిద జులూదుహం బద్దల్నాహం జులూదన్ గైరహ, చర్మాలు కాలిన కొద్దీ కొత్త చర్మాల్ని అల్లాహ్ సుబ్హానహు తలా పుట్టిస్తూ ఉంటాడు. అభిమాన మిత్రులారా, ఎందరూ మన మధ్య లేదు. వారికి ఉన్న సంపదను చూసుకొని, హోదాని చూసుకొని, అంతస్తుని చూసుకొని, పరువుని చూసుకొని, పరపత్తిని చూసుకొని ప్రజల మీద దారుణాలకి పాల్పడేవారు. ఏమనంటే, నేను నా వంశం ఇది, నా గౌరవం ఇది, నా స్థాయి ఇది అని విర్రవీగేవారు. అల్లాహ్ రేపలది నన్ను అలాంటి వ్యక్తుల్ని ఉద్దేశించి దుఃఖ్, ఇది నరకాగ్ని శిక్ష, చవిచూడు. మహా గౌరవం కలిగిన వాడిగా వీరాలు పోయేవాడివి కదా, శిక్ష అనుభవించు. కనుక అభిమానమిత్రులారా, నరకాగ్ని చాలా భయంకరమైనది. ఆ నరకాగ్ని వద్దకు తీసుకెళ్లిన తర్వాత బృందాలు బృందాలుగా ద్వారపాలకులు ఎవరైతే ఉంటారు వారు దైవదూతలు ప్రశ్నిస్తారు, ఏమిటయ్యా మీ వద్దకు అలం యాతికుం నజీర్, భయపెట్టేవాడు రాలేదా? అల్లాహ్ యొక్క, మీ ప్రభు యొక్క వచనాలను చదివి వినిపించేవాడు, ఈ దినం గురించి భయపెట్టేవాడు మీ వద్దకు రాలేదా అంటే బల కాలు బల వచ్చాడు. ఫకద్దబ్నా వకుల్నా మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ ధలాలిన్. అల్లా ఏం అవతరింపజేయలేదు, ఊరికే మీరే ఒకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారు. మీ పొట్టగడవడానికి మీరు అన్ని ఈ కోటి విద్యల్ని మీరు అనేది అవలంబిస్తున్నారు. అసలు మార్గభ్రష్టులు మీరు, ధర్మభ్రష్టులు మీరు, మమ్మల్ని అంటారేమిటి అని మేము అవాక్యన చేసి బాధపడతారు. ఒకాలు లౌకున్నా నస్వా నాకులు మాకున్నా ఫీ అస్హాబి సాయిద్ ఫాతరఫు బిదంబిహిం ఫసుహ్ఖల్లి అస్హాబి సాయిద్, అయ్యో వారి మాట మేము విని ఉంటే, సత్కర్మలు చేసుకుని ఉంటే ఈరోజు నరకవాసుల్లో మేము చేరేవారం కాదు కదా. కనుక ఈరోజు ప్రపంచంలో మీరు చేసిన నేరాల్ని మీరు ఒప్పుకోమంటే దాదాపు ఎవ్వరూ ఒప్పుకోరు.
అయితే ప్రళయ దినాన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అల్లాహ్ సుబ్హానాహు వ తాలా సెలవిస్తున్నమాట, ఫఅతరఫు బిదంబిహిం, వాలిన ప్రతి ఒక్కరు ఒక్కో పాపాన్ని లెక్క పెట్టి మరి వారు ఒప్పుకుంటారు, ఈ పాపాలు నేను చేశాను, ఈ పాపం నేనే చేశాను, నా వల్లే ఈ పాపం జరిగింది. మరి నరకవాసులకు వినాశనం తప్ప ఏమి మిగులుతుంది గమనించండి అభిమాన సోదరులారా. అలా నరకాగ్ని దగ్గరికి తీసుకువెళ్ళబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, فالذين كفروا قطعت لهم ثياب من نار يصب من فوق رؤوسهم الحميم. నరక వాసుల కోసం దుస్తులు నరకాగ్ని నుండే తయారు చేయబడతాయి, వారి తలలపై నుంచి నరకాగ్ని అనేది పోయబడుతుంది, కొమ్మరించబడుతుంది. ముందు నుండి నరకాగ్ని, వెనక నుండి నరకాగ్ని, కుడివైపు నుండి నరకాగ్ని, ఎడమవైపు నుండి నరకాగ్ని, క్రింద నుండి నరకాగ్ని, పై నుండి నరకాగ్ని, దశ దిశల నుండి భయంకరమైన నరకం వర్షిస్తూ ఉంటుంది. భయంకరమైన నరకాగ్ని వర్షిస్తూ ఉంటుంది. నరకానికి 7 తలుపులు. స్వర్గపిక అంతస్తులు ఎలాగైతే పైకి వెళతాయో నరక యొక్క స్థాయి అనేది అది పూర్తిగా పాతాళానికి పాతుకుపోతూ ఉంటుంది. ఒక్కో అంతస్తు అనేది ఇంకో అంతస్తుకు మించి భయంకరంగా ఉంటుంది. ప్రతి అంతస్తుకి సంబంధించిన నేరస్తులు వేరై ఉంటారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో ఈ నరకాన్ని గురించి, నరకాగ్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాట ఫమా అస్బరహుమ అలన్నారు. నరకాగ్ని ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలిసి కూడా అందులో ప్రవేశించే దుష్కర్మలు చేసుకునే దుస్సాహసానికి పాల్పడేలా వీరిని అసలు ఏ విషయం ప్రేరేపించింది? ఇలా ఇంతటి దుస్సాహసం ఎలా వీరు చేశారు? అలా నరకవాసులు నరకంలో వెళ్ళిన మీదట అక్కడ వారు గమనిస్తారు, వారికన్నా ముందరే అక్కడ వారి నాయకమన్యులు అధినాయకులు ఉన్నారు. అరే వీరు కాపాడుతారని చెప్పారు కదా, 1000కి ఒక సర్టిఫికేటు, 10,000కు ఒక సర్టిఫికేటు, 100,000కి ఒక సర్టిఫికేటు, ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మరణిస్తే నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పిన యొక్క అక్కడ దగుల్బాజీ దొరలు కూడా ఉన్నారు. చట్టాన్ని చుట్టంగా చేసుకొని, ధనాన్ని ఇంధనంగా చేసుకుని, ప్రజల యొక్క జీవితాలు ఆడుకునే అధినాయకులు కూడా అక్కడ ఉన్నారు. వారందరినీ చూసి, ఓ మా ప్రభువా, వీరే కదా మమ్మల్ని మార్గం తప్పించింది, వీరి మూలంగానే కదా మేము దారి తప్పింది, త్రోవ తప్పింది, కనుక వీరికి రెట్టింపు శిక్షణివ్వండి అంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటారు, లికుల్లిన్ దిఅఫ్, వారు ఎలాగైతే దారి తప్పించారో మిమ్మల్ని, మీరు అనేక మంది దారి తప్పించారు కనుక ప్రతి ఒక్కరికి రెట్టింపు శిక్ష ఉంటుంది. అలాగే ఆ నాయకమన్యులు సిగ్గు లేకుండా ఆ రోజు ఏమంటారంటే, మీ వద్ద సత్యం వచ్చేసిన మీదట, ఇది సత్యమని మీకు తెలిసిన మీదట, దానికి సాహసం చేసి మీరు స్వీకరించాల్సింది. మేమన్నా మిమ్మల్ని బలవంతాన మెడలు వంచి ఏమన్నా నమ్మించామా? మా మీద పడతారేంటి మీరు? మీ శిక్ష మీరు అనుభవించండి అంటారు. చూడండి, అలా వారు యథార్థాన్ని గమనించిన మీద, వీటన్నిటికీ కారణం షైతానని తెలుసుకున్న మీదట, షైతాన్ మీదకి వెళ్ళి పెడతారు. షైతాన్ అంటే వకాల షైతాను లమ్మా ఖుదిల్ అమ్ర్ ఇన్నల్లాహ వఅదకుం వఅదల్ హక్ వవఅద్తుకుం ఫఅఖ్లఫ్తుకుం. అల్లాహ్ సుబ్హానాహు తాలా మీకు చేసిన వాగ్దానం సత్యబద్ధమైనది, మీరు ఆయన వాగ్దానాన్ని నమ్మలేదు, నేను చేసిన యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మారు, నేనేం చేశాను, కేవలం పిలిచానంతే, మెడపెట్టి నెట్టలేదు కదా నేను, మీరే కదా ఎగబడి వచ్చారు, నేను మీ మీద బలవంతం చేయలేదు, మీరు నా మీద బలవంతం చేయలేదు. ఏ యొక్క నిర్వాకాలు అయితే మీరు చేశారు, హత్యలు అయితే మీరు చేశారు, షిర్క్ అయితే మీరు పాల్పడ్డారు, బిదత్కి అయితే మీరు పాల్పడారు, వాటన్నిటికీ నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను కూడా చేతులు ఎత్తిస్తాడు.
అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలాతో వారు ప్రాధేయపడుతూ, దేవా ఒక్కసారి యథార్థం మాకు అర్థమైపోయింది, ఒక్కసారి మాకు అవకాశాన్ని ప్రసాదించు. అది అల్లాహ్ సుబ్హానహు తాలాట వలా తుకల్లిము, ఇక మారు మీరు మాట్లాడకూడదు, మరో మాట మాట్లాడే వ్యవధి అవకాశం అనుమతి మీకు ఇవ్వడం అనేది జరగదు. ఆ వ్యవధి ఇవ్వడం జరిగింది, మీరు దాన్ని దుర్వేగనపరుచుకున్నారు. అభిమానమిత్రులారా, నరకాగ్ని చాలా భయంకరమైనది. నరకాగ్ని శిక్ష గురించి తెలియజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నరకాగిల్లో అత్యల్ప స్థాయి శిక్ష ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తికి పాదరక్షలు, చెప్పులు, నరకాగ్నితో చెయ్యబడిన చెప్పులు తొడిగించబడతాయి. ఆ వేడి తాకిడికి, ఆ తాపానికి అతని తలలో ఉన్న మెదడు కుతకుతలాడుతుంది. ఇది అత్యల్ప స్థాయి శిక్ష. ఇదైతే మరి అత్యంత భయంకరమైన శిక్ష ఎలా ఉండగలదో ఊహించండి. కనుక వడ్డీ వ్యాపారం చేసేవారు కానీ, లంచాలు పుచ్చుకునేవారు కానీ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుకునేవారు కానీ, అవినీతికి పాల్పడేవారు కానీ అందరూ భయపడాల్సిన విషయం. అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వ జనావళిని ఉద్దేశించి చెబుతున్న మాట, యా అయ్యుహల్లదీనా ఆమను తఖుల్లాహ్ వల్ తందుర్ నఫ్సు మా ఖద్దమత్ లిగదిం వత్తఖుల్లాహ్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లాహ్కు భయపడండి. మీలోని ప్రతి ఒక్కరూ తాను రేపు కోసం ఎలాంటి సరంజామను సిద్ధపరచుకున్నారో వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. వత్తఖుల్లాహ్, అల్లాహ్కు భయపడండి. వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుమ అన్ఫుసహుమ్. అల్లాహ్ను విస్మరించి వింత పశువుల్లా జీవించిన వ్యక్తుల్లా మీరు మారకండి. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని విస్మరింపజేసేశాడు, వారి స్వయాల్ని వారు మర్చిపోయేలా అల్లాహ్ సుబ్హానహు తఆలా చేసేశాడు. మనిషి అన్నక విషయాన్ని మరిచి తనకన్నా హీనమైన పశుపక్షాదుల మీద, క్రిమి కీటకాల ముందర, చెట్టు చామల ముందర సాష్టాంగ పడేవారు. ఆ విషయం వారికి అర్థమయ్యేదే కాదు. ఎందుకంటే వారు ఎవరో, వారి స్థాయి ఏమిటో, సృష్టిలోనే వారిని దేవుడు శ్రేష్ఠుడిగా చేశాడు అన్నక విషయం ఇవన్నీ వారు మర్చిపోయారు. కారణం, వారు అల్లాహ్ను మర్చిపోయారు. వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుమ అన్ఫుసహుమ్ లా యస్తవి అస్హాబుల్ నారి వఅస్హాబుల్ జన్న అస్హాబుల్ జన్నతి హుమల్ ఫాయిజూన్. ఎప్పటికీ స్వర్గవాసులు నరకవాసులు ఒకటి కాలేరు. నిజమైన విజేతలు ఎవరు అంటే వారు స్వర్గవాసులు మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, మనం శ్వాస పీల్చుకున్నంత కాలం, మన బొందిలో ప్రాణం ఉన్నంత కాలం, ఫరీఖున్ ఫిల్ జన్నతి వా ఫరీఖున్ ఫిస్ సైర్లో ఏదో ఒక వర్గంలో చేరే స్వేచ్ఛ అనేదే మనకు అల్లాహ్ ఇచ్చి ఉన్నాడు. కనుక మనం నరకవాసుల జాబితాలో చేరకూడదు, స్వర్గవాసుల్లోనే చేరాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.